విరామానంతరం ఏసీటీ న్యూస్ కి పునఃస్వాగతం. సమాజంలో అసమానతలు తొలగించేందుకు చట్టాలు చేయాలని భావించిన ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో వాటిని పొందుపరిచారని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా అన్నారు. శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చింతలపూడిలోని పలు అంబేద్కర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు జానకిరెడ్డి, గంధం రామ్మోహన్ రావు, రాజేష్ ఖన్నా, సాగర్ వరలక్ష్మి, కల్వకుర్తి నాగేశ్వరరావు, విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఉపకార వేతనాలు చేస్తూ వాళ్ళందరూ కూడా వెలివేసి ఎనకలు కూర్చోబెట్టి వారిని ఎంత మానసిక క్షోభకు గురి చేశారు. ఈరోజు ఒక మహానుభావుడి యొక్క వర్ధంతిని మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయి 63 సంవత్సరాలు గతించడం, ఈ 63 సంవత్సరాలుగా మనం ప్రతి సంవత్సరం కూడా ఆయన స్మరించుకుంటూనే ఉన్నాం. అయితే ఆయన చనిపోయి ఎంతకాలమైనా కానీ ఆయన చేసినటువంటి పనులు మన భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు ఆయన చేశారని చెప్పేసి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. నిజంగా మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి విజయానంద్ గారు చెప్పింది కానీ, మరి సిఐ గారు చెప్పింది కానీ, మరి సోదరుడు నాగేశ్వరరావు గారు చెప్పింది కానీ అక్షర సత్యం. ప్రతి మాట దాంట్లో నిజమైనటువంటి సత్యమైనటువంటి మాట. ఎందుకనంటే మన దేశంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి, అసమానతలకి వ్యతిరేకంగా పోరాటం చేసి సరైనటువంటి చట్టాలు ఉంటే కానీ మరి ఈ అసమానతలు తొలగవు అని చెప్పేసి మరి ఆ రాజ్యాంగంలో ఆ చట్టాలని ఏర్పాటు చేసినటువంటి ఘనత మరి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కుతాం. ఎన్నో లక్షల మంది, కోట్ల మంది ఆయన్ని పూజిస్తూ ఉన్నారు. ఈరోజున మనం చూస్తే కొలంబియా యూనివర్సిటీలో 200 సంవత్సరాల నుండి ఆ యూనివర్సిటీలో చదివినటువంటి అత్యంత ప్రతిభాశాలి అయినటువంటి వ్యక్తి ఎవరు అని వెతికినప్పుడు మరి అనేక మందిని, ఎక్కువ మందిని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు అని వారు బేరీజు వేసుకుని చూసుకున్నప్పుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొట్టమొదటి స్థానంలో నిలబడ్డారని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా స్థానిక పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు తమ పార్టీ కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి ఈ రోజున వివిధ వర్గాలు జీవిస్తున్నాయండి. మరి ఈ రోజున 130 కోట్ల ప్రజలున్నటువంటి భారతదేశంలో రాజ్యాంగం ద్వారా అందించినటువంటి రిజర్వేషన్స్ కానీ, ఏ సామాజిక వర్గాలు ఏ విధంగా ఉండాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలి, పార్లమెంటరీ విధానం ఏ రకంగా కొనసాగాలి, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువల్ని ఏ రకంగా కాపాడుకోవాలనేటువంటి మరి రాజ్యాంగంలో మరి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఈ రోజున స్వేచ్ఛగా మరి జీవిస్తున్నామంటే, మరి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామంటే రాజ్యాంగ ఫలాలే అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మరి ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఉంటూ ప్రతి వ్యక్తి కూడా విద్యాభ్యాసాన్ని, ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి నైతిక విలువల్ని,
పాటిస్తూ రాబోయేటువంటి తరాలు కూడా మంచి ఆదర్శ భావాలని వారికి వెళ్ళినటువంటి ఆదర్శ భావాలను అందించే విధంగా కొనసాగించే విధంగా అందరూ ఉండాలని, మరి ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ జన సైనికుల తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, ఏలూరు ప్రజల తరఫున నివాళులర్పిస్తూ మరి 63వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరు మెయిన్ బజార్లోని చందనా బ్రదర్స్ 19వ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాతాదారులకు పలు ఆఫర్ల మీద సౌకర్యాలను కల్పించారు. చందనా బ్రదర్స్ మేనేజర్ జగదీష్ మాట్లాడుతూ ఖాతాదారుల సౌలభ్యం కోసం ఎన్నో రాయితీలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పర్వదినాల్లో మరిన్ని ఆఫర్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. ధన్యవాదాలు మా ఆత్మీయులకి, అభిమానులకి, అందరికీ, అలాగా సిటీ గేమ్ల వారికి, వాళ్ళ స్టాఫ్కి, మాకు కుటుంబ జరుగుతుంటూ ఈరోజు మాది యానివర్సరీ. 119 సంవత్సరాలు నిండినవి. దానికి అందరూ మాకు ఎంతోమంది సహకరించి మాకు ఆదరణలు అందించారు. అలాగా ఈరోజు మా 19 సంవత్సరాలు నిండినవి. మళ్ళీ మళ్ళీ మాకు మరియు మాకు ఇంకా అవకాశాలు ఇచ్చుతూ అన్నీ మాకు సహకరించుకుంటూ మేము కూడా ఐటమ్స్ న్యాయమైన ధరలకి మంచి క్వాలిటీ, జెన్యున్ క్వాలిటీ అందిస్తాము. అలాంటి సహకారం మాకు చందనరాజు మెయిన్ బజార్లో ఏలూరులో మారితే మేము సహకారం జరుపుతున్నాం. అంకలాంటికి అద్భుతమైన ఆఫర్లు మరి ఎవరు ఇవ్వలేని రేట్లు కానీ, వెరైటీ కానీ, క్వాలిటీ విషయంలో కానీ మేము రాజీ పడకుండా కంపెనీలు డైరెక్ట్గా మేము మా కస్టమర్కి, ఆత్మీయులకి అందరికీ మేము అందించడం కలుగుతున్నాం. ఇది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోగలరు. స్థానిక దక్షిణపు వీధిలోని శ్రీ గంగా పార్వతి సమేత జర పహరేశ్వర స్వామి శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న చండీ రుద్రయాగ సహిత కోటి కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా కొనసాగుతుంది. 6వ రోజు శుక్రవారం ఉదయం గోపూజ, చండీ పారాయణ, కోటి కుంకుమార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉపవీరాభరణార్థే పుష్పాంజలిం సమర్పయామి. గంధద్వారాంధురాధరుషా నిత్య పుష్పాంగరేషణీ. Thank you.
అనుగ్రహ ప్రాప్త్యర్థం శ్రీమతు మహాదేవస్య ప్రపంచ బాహ్య అభ్యంతరయోః పరిపూర్ణస్య కనక రజత వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగ ప్రవాళ స్ఫటికాది దివ్యశిఖరః. కొల్లేరు వాసుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పేర్కొన్నారు. వాసన్న పల్లెబాట కార్యక్రమంలో భాగంగా బేముడలు మండలంలోని కొల్లేరు గ్రామాలైన మల్లవరం, చెట్టున్నపాడు, ఆగడాల్లంక గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చెట్టున్నపాడులో ఉపాధి నిధులు, గ్రామ పంచాయతీ 14వ ఆర్థిక సంఘం నిధులు, 15 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు రావిపాటి సత్య శ్రీనివాస్, పగవాల విజయ వెంకట భాస్కర్, ఎంపీడీఓ శ్రీనివాస్, గోలి సుబ్బారావు, బలే కాంతారావు, ముల్లగిరి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. జై జగన్! జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్! జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్! జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్! అలాగే తర్వాత మళ్ళీ ఈ గ్రామాలకి సేవ చేసుకునే భాగ్యం ఈ కొల్లేరులో ఉన్నటువంటి ఈ గ్రామాలన్నింటికి కూడా మనిషికి ఇంటికో కాక ఒక ఎకరం చొప్పున ఈ కొల్లేరు భూమిని పట్టా ఇచ్చినట్లయితే మా బ్రతుకు మేము బతుకుతాం, పూర్వం అయిపోతుంది, మేము వస్తుందని చెప్పాలని ఆశిస్తున్నాం. కాబట్టి ఇంకా ఉన్నటువంటి సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం. సదుపాయం కల్పిస్తే మీ గ్రామంగా దాన్ని ఉపయోగించుకోవడానికి మీరు అంతా అన్నారు. వెన్ను తట్టి పరిస్థితి ప్రోత్సాహంగా మరి గెలవడానికి సుమారు 250 కోట్ల మెజార్టీ ఈ చిన్న కూడా మీరు ఏదైతే ఆశించారో ఆ ఆశలను నెరవేర్చడానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలుగా మన ముందుకు రావడం జరిగింది. అలాగే మన గ్రామంలో మంచినీటి సమస్యల్ని, రోడ్ల సమస్యలు, కొల్లేరు సమస్యలు, అలాగే కొల్లేరు ప్రజల యొక్క ఆకాంక్షలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మరి గైడ్లూరు మీటింగ్ లో కానీ ఏలూరు మీటింగ్ లో కానీ చెప్పడం జరిగింది. రీసర్వే చేస్తారని చెప్పి ఆల్రెడీ మాటిచ్చారు. అలాగే ఎమ్మెల్సీ కూడా మన కొల్లేరు ప్రాంతం నుంచి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి తప్పకుండా ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ ఒక ప్రజల ప్రతినిధి ద్వారా తప్పకుండా నా పక్కన పెట్టుకుని ప్రతి ఇబ్బంది నెరవేర్చాలని చెప్పి ఆయన హామీగా ఇవ్వడం జరిగింది. అవన్నీ త్వరలోనే కార్యరూపం దాల్చుకోబోతున్నాయి. ఇలాగా మనకి నవరత్నాలలో ఏదైతే పథకాల్ని మన పిల్లల చదువుల కోసం కానీ, మన డోకా మహిళల కోసం కానీ, ఇళ్ల స్థలాల కోసం కానీ, పెన్షన్ల కోసం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రేషన్ కార్డులు కానీ, ఏ పథకాలకి అర్హులైన వారికి అన్నింటికి కూడా ముందుగా పెద్దపీట వేస్తూ
నిబంధనలు సడలించి రైతుల నుంచి తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు మండలం మల్కాపురంలో ధాన్యం కల్లాల వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నిబంధనల పేరుతో కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదని అన్నారు. తక్షణమే నిబంధనలను సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గొర్రెల సాంబశివరావు, గుర్రాల ఏడుకొండలు, ముద్దాని వెంకటేశ్వర రావు, ఆధార దుర్గారావు, ఇనుముల రంగారావు తదితరులు పాల్గొన్నారు. రైతుల నుండి ధాన్యం, రైతుల నుండి ధాన్యం, రైతుల నుండి ధాన్యం, రైతుల నుండి ధాన్యం, వద్దిల్లాలి రైతు సంఘం, రైతు సంఘం కొనాలి. రైతులు ఎంతో కష్టపడి ఖరీఫ్ పంటని పండించారు. ఇవాళ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏమాత్రం రైతాంగానికి సరిపోదు. అయినా సరే ఎక్కువ పెట్టుబడి పెట్టారు. ఇవాళ ఉత్పత్తి ఖర్చులు కూడా దారుణంగా పెరిగిపోయినాయి. ఇవాళ కోత మిషన్కి అయితే గతంలో 1800 నుంచి 2000 ఉంటే ఈసారి దాదాపు 3000 రూపాయల నుంచి 3500 రూపాయల వరకు కూడా ఇవాళ గంటకి మిషన్ కోతకి సంబంధించిన ఖర్చు అయ్యింది. అంటే అన్ని రకాలుగా కూడా ఖర్చు పెరిగిపోయింది. ఇవాళ దిగుబడి చూస్తే కనుక దిగుబడి తగ్గింది. ఎందుకంటే ఈనిక దశలోను, పాలు పోసుకునే దశలోను, ఆ దశలో ఇవాళ వర్షాలు విపరీతం కురవడం వల్ల ఇవాళ దిగుబడి కూడా రాని పరిస్థితి రైతాంగానికి ఏర్పడింది. ఇంత కష్టపడి పంట పండిస్తే ఇవాళ పంట కొనే పరిస్థితి కనబడట్లేదు. ప్రభుత్వం పెడుతున్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల వల్ల ఇవాళ ధాన్యం రైతుల కళ్ళాల్లో నిలిపోయింది. వెబ్లాండ్లో అంటే ఈ క్రాప్ ఆధారంగా వెబ్లాండ్ అనుసంధానం, ఈ క్రాప్ని వెబ్లాండ్కు అనుసంధానం చేశారు. చాలామంది రైతుల పేర్లు వెబ్లాండ్లో లేవు. ఈ క్రాప్ కూడా వ్యవసాయ అధికారులు ఫోటోలు తీసిన తర్వాత ఎవరైతే భూ యజమాని ఉన్నారో ఆ భూ యజమానే పంట పండించినట్టు వెబ్లాండ్లో పేర్లు నమోదు చేశారు. ఈ రకంగా వెబ్లాండ్లో ఈ క్రాప్ సిస్టంలో భూ యజమాని పేర్లే నమోదు చేయడం ద్వారా ఇవాళ కౌలు రైతుల దగ్గర నుంచి పంట కొనుగోలు చేయమని చెప్పేసి స్పష్టంగా ఇవాళ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అనేక రకాల ఇబ్బందులు పెట్టడం ద్వారా, అనేక రకాల ఇబ్బందులు నిబంధనలు పెట్టడం ద్వారా ఇవాళ రైతు తన ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లో నిబంధనలు సడలించి రైతుల దగ్గర నుంచి ధాన్యం వెంటనే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రెండో వైపు ఇవాళ దాల్వా పంట వేసుకునే పరిస్థితి, విత్తనాలు చల్లుకోవాలి, నారుమళ్ళు పోసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులు ధాన్యం వెళ్ళకపోతే కనుక రైతు చేతులు చిల్లుగా ఉండే పరిస్థితి ఉండదు. అంటే మళ్ళీ రెండో పంటకి పెట్టుబడి లేక అల్లాడిపోతా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ నిబంధనలు సడలించి ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ ఆశయం ప్రతి ఒక్కరికి ఆదర్శం, ఘనంగా నివాళులర్పించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. హోంగార్డుల సేవలు చిరస్మరణీయం, ఆవిర్భావ దినోత్సవంలో డీఐజీ ఖాన్, ఎస్పీ నవదీప్ సింగ్ ప్రశంసలు. దిశకు న్యాయం, విద్యార్థుల ఆనందం, నిందితుల ఎన్కౌంటర్పై సర్వత్రా హర్షాతిరేకాలు. అంబేద్కర్ ఆశయాల సాధనకు సీఎం జగన్ కృషి, కొవ్వూరులో నివాళులర్పించిన మంత్రి తానేటి వనిత. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం, ఎన్జీఓ నేతలకు డిప్యూటీ సీఎం ఆళ్లనాని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.